शरदिन्दु विकास मंदहासां स्फुरदिन्दीवरलोचनाभिरामां अरविन्द समान सुंदरास्यां अरविन्दाशन सुंदरीमुपासे मन चैनल की स्वागत शुभ स्वागत भगवद्बंधुलकु नमस्तुतो डिसेंबर मासानिकि संबंधी द्वादश राशि फलितालनु तेलुसुकुंदां। మొదటగా మేషరాశి, మేషరాశికి సంబంధించినటువంటి నక్షత్రములు అశ్వని నాలుగు పాదములు, భరణి నాలుగు పాదములు, కృత్తిక నక్షత్రం మొదటి పాదం. రాశిస్థితమైనటువంటి కుజుడు డిసెంబర్ 24 నుంచి కూడా వీరికి రుజువర్తనాన్ని కలిగి ఉన్నాడు. అలాగే ద్వితీయ స్థానమందు రాహుగ్రహం, అష్టమ స్థానం వృశ్చికంలో కేతువు, అలాగే డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా తొల్లో ఉండేటువంటి శుక్రుడు 11వ తారీఖు నుంచి వృశ్చిక రాశికి మారుతున్నాడు. అనగా సప్తమ స్థానం నుంచి కూడా అష్టమ స్థితిని పొందుతున్నాడు. అదేవిధంగా రవి డిసెంబర్ 17 వరకు కూడా వృశ్చిక రాశి యందు అష్టమందు, తర్వాత భాగ్యస్థితిని, బుధుడు 15వ తారీఖు వరకు కూడా వృశ్చిక రాశి సంచారాన్ని, తర్వాత భాగ్యస్థానమైనటువంటి ధనుస్సు రాశి సంచారాన్ని కలిగి ఉన్నాడు. అలాగే బృహస్పతి మాస ప్రారంభించి మాసాంతం వరకు కూడా మకర రాశి సంచారాన్ని, శనియుక్తుడై ఉన్నాడు. ఇటువంటి ప్లానటరీ పొజిషన్ ఉండేటువంటి మేషరాశి వారికి గమనించినట్లయితే శుభాశుభాలు కలుగుతాయని చెప్పుకోవచ్చు. లగ్నస్థితమైనటువంటి అంగారగ్రహ ప్రభావం చేత భార్యాభర్తల మధ్య తరచుగా చిరాకులు రావడం అనేటువంటిది, మాట పట్టింపులు, ఈగో ప్రాబ్లమ్స్ ఎక్కువ అధికమయ్యేటువంటి సూచనగా చెప్పబడుతుంది. అలాగే తృతీయ స్థాన గ్రహస్థితిని గమనించినట్లయితే వీరికి ఎవరైతే సంతానరీత్యా కొన్ని ఇబ్బందులు కలుగుతాయి, కుటుంబ వ్యవహారాల్లో అన్నదమ్ములు అక్కచెల్లెళ్ళు ఎవరైతే ఉంటారో ఆస్తి విషయమై కొంత ఇబ్బంది పడతారు అని చెప్పబడుతుంది. అదేవిధంగా విద్యార్థిని విద్యార్థులని గమనించినట్లయితే వీరు ఆన్లైన్లో క్లాస్ అటెండ్ అయ్యేటప్పుడు కొంచెం బద్దగించడం అనేటువంటిది, సమయానికి టైంకి క్లాస్ అటెండ్ అవ్వకపోవడం వల్ల మార్కులు బాగా తగ్గేటువంటి సూచన. అదేవిధంగా ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటున్నారో, బ్యాంక్ టెస్ట్లు ఇతరత్ర ఎవరైతే రాసే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు జాగరూకులై ఉండాలి, శ్రద్ధను వహించి బాగా చదవాలి, బద్ధకాన్ని విడిచిపెట్టాలి. సూర్యోదయం ముందే వీళ్ళు లేవడం ముఖ్యమైనటువంటి నియమంగా పెట్టుకుంటే తప్పకుండా కూడా పరీక్షల్లో ఉత్తీర్ణత పొందేటువంటి సూచనగా చెప్పబడుతుంది. అట్లాగే భూ క్రయ విక్రయాలు అంటే ల్యాండ్స్ అమ్మడాలు కొనుగోళ్లు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, వారు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు అంటే గృహ నిర్మాణాలు చేసి అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి ద్వితీయ స్థాన స్థితమైనటువంటి రాహుగ్రహ ప్రభావం అధికంగా ఉండడం చేత ఆ లావాదేవీలు కొంతవరకు ఒడిదుడుకులకు గురవుతాయి, కొంతమేర నష్టానికి గురవుతారు, లేదా కోర్టు కేసులకు వెళ్ళడం, కోర్టులకు ఎక్కేటువంటి పరిస్థితి రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. అందుకు డాక్యుమెంట్స్ని ఒకటికి రెండుసార్లుగా పరిశీలించుకోవాలి. అంటే వ్యాపారస్తులు కానీ ఎవరైనా కూడా భూమి కొనే ప్రయత్నం చేస్తే ఈ మాసంలో తప్పకుండా కూడా డాక్యుమెంట్స్ని ఒకటికి రెండుసార్లుగా పరిశీలన చేసుకోండి, జాగరూకులై ఉండే శ్రద్ధ వహించండి. లేదంటే మీ ధనం ఇరుక్కుపోవడం, లేదంటే కోర్టు కేసులు కోర్టులు చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఏర్పడే సూచనగా ఉంది. అలాగే ఈ రాశిలోకి సంబంధించినటువంటి రాజకీయ నాయకులను గమనించినట్లయితే ముఖ్యంగా భరణీ నక్షత్ర జాతకులు ఎవరైతే ఉన్నారో వారు సభావేదికల్లో కానీ సభల్లో కానీ ఎక్కడైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తను వహించాలి. తప్పకుండా కూడా మీరు మాడతీరును జాగ్రత్తగా పెట్టుకోవాలి, మాడతూలే అవకాశం ఉన్నది, తద్వారా అపవాదాలకు గురయ్యేటువంటి సూచనగా చెప్పబడుతుంది. అశ్వని నక్షత్రాలకు ఉన్నత స్థితి కలుగుతుంది, అనుకున్న పదవుల్ని పొందేటువంటి అవకాశంగా చెప్పుకోవచ్చు. కృత్తిక నక్షత్రం వాళ్ళు ఇంటా బయట కూడా పరీక్షా సమయంగా ఉంటుంది, వీళ్ళకి జాగ్రత్తగా ఉండండి. సంతానాల విషయంలో వాళ్ళకి వాహనాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్తను వహించకపోతే వాహన ప్రమాదాలకు గురయ్యేటువంటి సూచనగా చెప్పబడుతుంది. ఐటీ రంగంలో ఎవరైతే ఉద్యోగ వ్యవహారాలు చేస్తున్నారో వారందరికీ శుభ సమయం. అలాగే విదేశాలకు వెళ్ళాలని చేస్తున్న ప్రయత్నాలు కూడా సాఫల్యతను తీసుకునొస్తాయి. అంతేకాకుండా విదేశాల్లో ఉంటూ చాలా కాలంగా స్త్రీనివాసం కోసం గ్రీన్ కార్డు ఇచ్చేదో లేదని అప్లై చేసుకున్నటువంటి వారికి కూడా శుభవార్తను వినేటువంటి ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. గృహిణులకు ఇచ్చేటువంటి ముఖ్య సూచన ఏంటంటే వీరు వంట అవి చేసేటప్పుడు కానీ ఇతరత్ర ఏమైనా ఇంట్లో పనులు చేసుకునేటప్పుడు జాగ్రత్తను వహించండి, కొన్ని అగ్ని ప్రమాదాలకు గురయ్యేటువంటి సూచనగా ముఖ్యంగా చెప్పబడుతుంది. అయితే ఉద్యోగాదులు చేసేటువంటి స్త్రీలకు అనుకున్నటువంటి ప్రమోషన్స్ అవి రావడం, శ్రమకు తగినటువంటి గుర్తింపు లభించడం, పై ఆఫీసుల తాలూకు మెప్పుని పొందడం ముఖ్య సూచనగా వీరికి చెప్పబడుతుంది.
బంగారం వెండి వ్యాపారస్తులు కానీ బంగారం వెండితో కానీ ఆర్నమెంట్స్ అవి చేసి అమ్మేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి శుభపరిణామం, మంచి లాభాలను పొందుతారు, నష్టాన్ని పూడ్చుకునేటువంటి అవకాశం ఉంది. శని గురులు తాలూకా కలయిక వల్ల మిర్చి పొగాకుకి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి లాభాలు పొందేటువంటి సూచన. అలాగే కెమికల్స్, ఆయిల్స్, మెడిసిన్ సంబంధించినటువంటి వర్తకం చేసేవారికి కూడా కొంతమేర లాభాలు పొందేటువంటి అవకాశం. వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు శుక్రుడు పరివర్తనం తర్వాత అంటే డిసెంబర్ 10 తర్వాత వివాహాదులు జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు కూడా కొంతమేరకు అనుకూలించేటువంటి సమయం. నిరుద్యోగ యువతీ యువతులకు సరి అయినటువంటి ప్రయత్నం చేస్తే మంచి చోట మీ రెజ్యూమ్ అవి ఇవ్వడం ద్వారా ఉద్యోగ లాభాలు కలగడానికి ముఖ్య సూచనగా చెప్పబడుతుంది. అలాగే కళారంగంలో ఉండేటువంటి వారు, మీడియా రంగంలో ఉండేటువంటి వారు, చలనచిత్ర రంగంలో చేసేటువంటి ప్రయత్నాలు కానీ, అదేవిధంగా ఎవరైతే నూతన నటీనటులుగా ప్రయత్నం చేస్తున్నారో వారందరికీ సాఫల్యత తీసుకొస్తుంది. మొత్తం మీద ఆలోచన చేస్తే ఈ మాసం అంతా కూడా ఈ మేషరాశి వారికి దక్షిణ దిశ ప్రయాణం అనేటువంటిది శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. తద్వారా మంచి సత్ఫలితాలను కూడా అనుభవిస్తారు. మీకు గణపతి మాసం అంతా కూడా ఇష్టదైవం కనుక ప్రతి నిత్యం కూడా గణపతికి గరికతో పూజ చేయడం అనేటువంటిది బుధవారం నాడు నియమంగా ఉంటూ స్వామివారికి అర్చన అభిషేకాదులు, ఆలయ సందర్శనం, 21 మార్లు ప్రదక్షిణ చేయడం ముఖ్య నియమంగా చెప్పబడుతుంది. అట్లాగే 1 మీకు అదృష్ట సంఖ్యగా చెప్పుకోవచ్చు. 2, 5 కూడా ఈ మాసం అంతా విసర్జన చేయండి. ఎర్ర వస్త్రధారణని విసర్జన చేయడం ద్వారా సుఫలితాలను పొందుతారు. తెలుపు, పసుపు మీకు కలిసి వచ్చేటువంటి రంగులుగా చెప్పబడుతున్నాయి. ఓం తత్సత్. ధన్యవాదాలు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతరత్ర వివరాల కొరకు కామెంట్ రూపంలో తెలియజేస్తే తప్పకుండా కూడా స్పందిస్తాం. సరైనటువంటి ధర్మ సందేహాలకి ఉత్తమమైనటువంటి సమాధానాలు చెప్పేటువంటి అవకాశం ఉంది. ఓం తత్సత్.